భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా బస్ స్టాండ్ లో ఓ ప్రయాణికుని వద్ద 20 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు అరికట్టే విధానంలో భాగంగా పాల్వంచా బస్ స్టాండ్ లోని పాల్వంచా ఎక్సైజ్ సిఏ ప్రయాణికుల లగేజ్ బ్యాగ్లను తనిఖీ చేస్తుండగా ఒరిస్సా రాష్ట్రం మల్కజ్గిరి నుండి ఓ వ్యక్తి 20 కేజీల గంజాయి తన లగేజ్ బ్యాగ్లో హైదరాబాద్ కి తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. నమస్కారం. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మాకు రొటీన్ డ్యూటీలో భాగంగా బస్ స్టాండ్ ఏరియాలో రోజు తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఈ గంజాయి కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న సమావేశం జరిగింది కదా, దాని తర్వాత మాకు డిపార్ట్మెంట్ పరంగా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఈ ఎండు గంజాయి అనేది మన భద్రాచలం నుంచి హైదరాబాద్కు రవాణా అవుతుందనే సమాచారంతో రోజువారీ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం 11:30-12 గంటల మధ్యలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక లగేజ్ బ్యాగ్ను ఇట్లా మోసుకెళ్తుంటే అది బస్ స్టాండ్ ఏవేలో ఆటో స్టాండ్ దగ్గర అనుమానం వచ్చి అతన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. అతని వద్ద దాదాపుగా 19 కిలోల ఎండు గంజాయిని లభ్యమైంది. ఆ వ్యక్తి అతని పేరు వివరణ అన్ని అడగగా అతను ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాజ్గిరి జిల్లా ప్రాంతం వాసి. అతను ఈ గంజాయిని హైదరాబాద్కు తరలించటకు బస్ ఎక్కడానికి వస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి విలువ దాదాపుగా 1 లక్ష రూపాయలు ఉంటుందని తెలియజేస్తున్నాం మీకు. అదేవిధంగా ఎవరైనా ఈ గంజాయి అమ్మినా, సాగు చేసినా, ఎక్కడైనా రవాణా చేస్తున్నా ప్రతి సమాచారం మా డిపార్ట్మెంట్కు తెలియపరిచి ఇంకా మన రాష్ట్రంలో, మన మండలంలో, మన నియోజకవర్గంలో ఈ గంజాయి అనేది లేకుండా చేయాలనే సంకల్పంతో మా డిపార్ట్మెంట్ ఎక్సైజ్ శాఖ కృత నిశ్చయితం ఉందని తెలియజేస్తూ ఈ మీడియా సమావేశాన్ని ముగిస్తున్నాను.